జై హింద్ నమస్కార్ దోస్తో. శ్రీ ఓబలేశ్వర డిఫెన్స్ అకాడమీ, సత్యసాయి డిస్టిక్, కదరి. నా పేరు భార్గవ్. మీరు చూస్తున్నారు ఇప్పుడు మడికేరిలో ఆర్మీ సెలక్షన్ జరగబోయే గ్రౌండ్. నా వెనక్కి కనిపిస్తుంది మొత్తం అంతా ఇదే బాబు. సెలక్షన్ ప్రాసెస్ అంతా ఇక్కడే జరుగుతుంది అనమాట. ఓకేనా? నేను నిలబడుకున్నది ఇక్కడ చూపించు. నేను నిలబడుకున్నదే ట్రాక్ అనమాట. ఇక్కడ రన్నింగ్ పిల్లలు రన్నింగ్ చేసింది ఇదే ట్రాక్ పైన. చూశారు కదా ఇక్కడ వాటర్ ఎలాగున్నాయో. ఓకేనా? తర్వాత ఇక్కడ గ్రౌండ్ ఎలాగుందో, ఆ గడ్డి అలాగే ముందుకు తీసుకెళ్ళి చూడండి. చాలా అంటే చాలా క్లిష్టమైన పరిస్థితులు ఇక్కడ ఎదుర్కోవాల్సి ఉంటుంది. పిల్లలకి చాలా ఇబ్బందులు కలిగే సిచ్యువేషన్స్ ఇక్కడ చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. చూడండి, మీ ముందర చూడొచ్చు. ఇంకా మొత్తం గ్రౌండ్ మొత్తం వాటర్ నిలబడిపోయాయి. ఖచ్చితంగా వర్షం పడుతూనే ఉంటుంది, నిరంతరం పడుతూనే ఉంటుంది. అదే వర్షంలోనే మనం రన్నింగ్ కొట్టాల్సి ఉంటుంది. స్ట్రైట్ చూసుకుంటే స్ట్రైట్ చాలా తక్కువ కనిపిస్తుంది మనకు. ఓకేనా? అదేవిధంగా కర్వుడ్ చూసుకుంటే చాలా పెద్దగా కనిపిస్తుంది. ఈ గ్రౌండ్ మొత్తం కర్వుడ్ షేప్లో ఉంది బాబు. సర్కిల్ షేప్లో ఉంది కాబట్టి షూతో కొట్టాలనుకునే వాళ్ళు ఆ కాన్సెప్ట్ని పక్కన పెట్టేసేయండి. షూతో కొట్టారంటే ఖచ్చితంగా స్కిడ్ అవుతారు. వితౌట్ షూ కొట్టడమే చాలా బెటర్ అని నా ఒపీనియన్. ఓకేనా? పాస్ చేసుకోండి. వీళ్ళకి ఇచ్చిన సమయం కూడా చాలా తక్కువ బాబు. కేవలం 25 రోజులు మాత్రమే గడువిచ్చారు. ఈ 25 రోజులు ప్రాక్టీస్ చేసిన పర్ఫార్మెన్స్ని మొత్తం ఈ ట్రాక్లో చూపించాల్సి ఉంటుంది. చాలా అంటే చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఇక్కడ ఫేస్ చేయాల్సి ఉంటుంది. పైనుంచి వర్షం పడుతూ ఉంటుంది. కింద చూడండి, ఇటు చూడండి, ఈ స్ట్రైట్ చూడండి. మీరు అవుట్ ట్రాక్ తీసుకున్నా, ఇన్ ట్రాక్ తీసుకున్నా చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సెంటర్లో మాత్రమే మనకు రన్నింగ్ చేయడానికి అనుగుణంగా కనిపిస్తుంది. ఓకేనా? ప్రాసెస్ మీరు ఏమాత్రం తొందరపడినా లేదా డాబరా పడినా ఖచ్చితంగా ఇక్కడ కాళ్ళు చేతులు విరగొట్టుకునే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఖచ్చితంగా ఓపిక్గా టెక్నిక్గా రన్నింగ్ చేయాల్సి ఉంటుంది బాబు. ఇక్కడ ఫస్ట్ టైం ఎవరైతే రన్నింగ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? క్రౌడ్లో వదిలిన తర్వాత కాళ్ళు స్లిప్ అయ్యి కింద పడి వాళ్ళ కాళ్ళు చేతులు ఇరగొట్టుకునే ఛాన్సులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి రన్నింగ్ చేసేటప్పుడు చాలా ఆలోచించి టెక్నిక్గా రన్నింగ్ చేయాలని నేను ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను. పాస్ చూడండి, చూస్తున్నారు కదా మీరు. చూడండి, ఈ ట్రాక్లో మనం రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం మీరు అజాగ్రత్తగా ఉన్నా చూడండి, చూస్తున్నారు కదా, చూడచ్చు గ్రౌండ్లో, చూడొచ్చు మీరు ఎలా జరుగుతున్న కాదు. కాబట్టి మీరు వితౌట్ షూ అయితేనే బెటర్ అని నా ఒపీనియన్ బాబు. షూ కాకుండా వితౌట్ షూ అయితేనే బెటర్ అని నా ఒపీనియన్. చూస్తున్నారు కదా, చూశారు కదా ట్రాక్ అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉంది. చూశారు కదా నేను రన్నింగ్ చేసింది కూడా. ఖచ్చితంగా తెలియని వాళ్ళైతే బాబు, ఫస్ట్ టైం సెలక్షన్స్కి వస్తున్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఆంధ్ర పార్టీ వాళ్ళకి చూడారు, కొద్దిసేపు పుట్టిన దానికి ఆయాసం ఎలా వస్తుందో. చాలా క్లైమేట్ చాలా కూల్గా ఉంటుంది, బాడీ సహకరించదు, పైన వర్షం, కింద గ్రౌండ్ పరిస్థితి అయితే ఇది. కాబట్టి అలాగే ఆంధ్ర పిల్లలకు కూడా జరగబోయే నవంబర్ 10వ తారీఖున కడప కావచ్చు, ప్రకాశం కావచ్చు, ఓకేనా, వేటికైనా సిద్ధంగా ఉండాలని మేము హెచ్చరిస్తున్నాం బాబు. ఎందుకంటే క్లైమేట్ ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేము. ఓకేనా? అన్ని పరిస్థితులకు మనం సిద్ధంగా సమసిద్ధంగా ఉండాలి. 4 నెలలు టైం ఉంది కదా అని చెప్పి మీరు ఇంటికాడ ప్రాక్టీస్ చేశారనుకో, పరిస్థితులు వేరేలాగా ఉంటాయి. ఎందుకుంటాయంటే ఇంటికాడ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కాంపిటీషన్లో ప్రాక్టీస్ చేయరు, సింగిల్గా ప్రాక్టీస్ చేస్తారు. క్రౌడ్లో ప్రాక్టీస్ చేస్తేనే మీరు క్రౌడ్లో ఈజీగా రన్నింగ్ పాస్ అవ్వగలరు. ఓకేనా? ఎగ్జామ్ పాస్ అయినంత ఈజీ కాదు బాబు ఫిజికల్ కంప్లీట్ చేయడం. ఫిజికల్, మెడికల్, అడాప్టబుల్ టెస్ట్, చాలా ప్రాసెస్ చాలా ఉంటాయి. ఎగ్జామ్ పాస్ అయ్యాం కదా ఏముందిలే అని ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసిన వాళ్ళు చాలామంది క్వాలిఫై అయ్యారు. అందుకు మీకు గ్రౌండ్ గురించి కానీ ఆర్మీ సెలక్షన్స్ గురించి కానీ ఏ చిన్న నాలెడ్జ్ కూడా లేదు. కాబట్టి మీరు వీలైనంత వరకు ఒక మంచి అకాడమీ చూస్ చేసుకుంటే డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది, మీ లైఫ్కి యూజ్ అవుతుంది. మీరు ఖచ్చితంగా ఒక గోల్తో, ఒక లక్ష్యంతో మీరు ఆర్మీ జాబ్ కొట్టాలని మీకు గోల్ ఉందనుకో, డెఫినెట్గా ఓబలేశ్వర డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోండి.
మేము అకాడమీకి రమ్మని చెప్తుండేది మాకు అకాడమీకి క్రౌడ్ కావాలని కాదు బాబు. మా దగ్గర యాక్చువల్లీ ఆల్రెడీ 200 మెంబర్స్ ఉన్నారు. మా ఇన్స్టిట్యూట్ నుంచి పాస్ అయిన పిల్లలే 80 మెంబర్స్ దాకా ఉన్నారు. ఓకేనా, అకాడమీకి పిల్లలు కావాలని నేను చెప్పలేదు. మీ లక్ష్యం, మీ జీవితం ఓకేనా బాగుపడాలి అంటే అకాడమీ చూస్ చేసుకోండి. మీ సెలక్షన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, సెలక్షన్స్ ప్రాసెస్ మీకు ఏమాత్రం తెలియదు. ఎగ్జామ్ ఏదో వెళ్ళారు, అటెండ్ అయ్యారు, పాస్ అయ్యారు. చాలామంది ఎగ్జామ్ పాస్ అయ్యారు. ఖచ్చితంగా గ్రౌండ్లో చాలా కాంపిటీషన్ ఉంటుంది. టైం ఇచ్చారు, కర్ణాటక వాళ్ళలాగా కాకుండా ఆంధ్ర వాళ్ళకి టైం ఇచ్చారు. ఆ టైంని యూజ్ చేసుకోండి, సద్వినియోగం చేసుకోండి. మీరు రేపు మళ్ళీ చూస్తారు ఇక్కడ రన్నింగ్ చేసే వీడియోలు కూడా నేను పెడతాను. మా అకాడమీలో ప్రాక్టీస్ చేసిన పిల్లలు, బయట ప్రాక్టీస్ చేసిన పిల్లలు కూడా మీరు డిఫరెన్స్ చూడొచ్చు. ప్రాక్టీస్ చేసింది 20 రోజులైనా కూడా మేము ఒక టెక్నిక్, దాని తర్వాత వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ నింపి ట్రాక్లోకి తీసుకెళ్తాం బాబు. అందుకని ఓకే పాస్ చేసుకోండి. చూడండి బాబు, మీరు చూస్తున్నారు కదా ఆ యెల్లో కలర్, ఈ బారిగేట్ల పక్కలోనే యెల్లో కలర్ ఫస్ట్ బోర్డు సెకండ్ బోర్డు కనిపిస్తుంది. చాలామందికి బోర్డులు అంటే ఏవి తెలియదు, కనీసం ఎన్ని రౌండ్లు కొట్టాలో కూడా తెలియదు ఆంధ్ర పిల్లలకి. ఫస్ట్ టైం పాస్ అయ్యారు వాళ్ళు ఓకేనా. కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా, గైడ్లైన్స్ కావాలన్నా, మంచి కోచింగ్ కావాలన్నా డెఫినెట్గా ఒక అకాడమీ చూస్ చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు ఆర్మీలోకి వెళ్ళాలనేది మీ డ్రీమ్ అయితే డెఫినెట్గా ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీ ది బెస్ట్ చాయిస్. సౌత్ ఇండియాలో 1 అకాడమీ అనమాట. ఓకేనా, మీరు కావాలంటే గూగుల్ చెక్ చేయండి, యూట్యూబ్ చెక్ చేయండి, ఫేస్బుక్లో చూడండి. మీకు తెలిసిన పిల్లలు ఎవరైనా అక్కడ ఉంటే వాళ్ళని ఎంక్వైర్ చేయండి. లేదు మేమే ఒక 2 రోజులు చూస్తాం సార్, 2 రోజులు చూసిన తర్వాత మీ కోచింగ్ నచ్చుతుంది అనుకుంటే తర్వాత అయినా వచ్చి జాయిన్ అవ్వచ్చు. మేము ఎటువంటి అబ్జెక్షన్ చెప్పాం. మా లక్ష్యం ఒకటే, ఖచ్చితంగా మా ఇన్స్టిట్యూట్ని నమ్ముకొని వచ్చిన విద్యార్థి డెఫినెట్గా ఉద్యోగంతో బయటకు వెళ్ళాలనేది మా గట్టి నమ్మకం, మా గట్టి సంకల్పం. చూడండి బోర్డులు చూస్తున్నారుగా, అది ఫస్ట్ బోర్డు, ఇది సెకండ్ బోర్డు. రన్నింగ్ మీరు 4 రౌండ్లు కొట్టడానికి టైం ఇవ్వరు బాబు. 4 రౌండ్లు కొట్టేటప్పుల్లోనే వెనుకున్న వాళ్ళందరినీ సైడ్కి తీసేస్తారు. సైడ్కి తీసేసే బోర్డులు మీకు అక్కడ చూపిస్తాను. చూడండి అక్కడ బ్లూ కలర్ బ్యారిగేట్లు కనపడుతున్నాయి. బ్యారిగేట్లు పక్కన మొత్తం సర్కిల్ స్క్వేర్ టైప్లో ఉంది కదా బాక్సు, అట్లా అలాంటి బాక్సుల్లో సైడ్కి తీసేస్తూ ఉంటారు అన్నమాట. 4 రౌండ్లు కొట్టే ఛాన్స్ కూడా ఇవ్వరు. 4 రౌండ్లు కొట్టాలంటే మీరు చాలా ప్రాక్టీస్ చేసిండాలి. టాప్ 10, టాప్ 15, టాప్ 20, టాప్ 30లో మీరేలోనే పరిగెడుతూ ఉండాలి. కాదని వెనకున్నారా మిమ్మల్ని సైడ్కి తీసేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. కాబట్టి సెలక్షన్స్ గురించి క్లియర్గా మేము, మాకు గత 9 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సెలక్షన్స్ ఎలా జరుగుతాయి, సెలక్షన్స్లో గ్రౌండ్లో ఎలాగ రన్ చేయాలా ఏమనేది మొత్తం తెలుసు. కాబట్టి పిల్లలకి ఆ గైడ్లైన్స్ మీదే మేము తీసుకెళ్తాము. అందుకే మాకు 90% సక్సెస్ రేట్ ఉంది బాబు. ఓకే.